బ్రహ్మచర్యాన్ని స్వీకరిస్తే అతని వీర్యాన్ని బయటకి రానివ్వడు. అందువల్ల ఆ మనిషి లైఫ్లో లాంగ్ లైఫ్, వెలుగు, హోలీనెస్, స్ట్రెంగ్త్, నాలెడ్జ్, బ్యూటీ, ఫేమ్తో పాటు పరమశివుడి అనుగ్రహాన్ని కూడా పొందుతాడు. బ్రహ్మ మరియు చర్యం, బ్రహ్మచర్యం అనేది రెండు పదాలతో కలిసి ఫామ్ అయింది. బ్రహ్మ అంటే అర్థం ఈశ్వర, మోక్షం, సుఖం, సత్యం, నాలెడ్జ్. మరియు చర్యం అంటే అర్థం మెడిటేషన్, ప్రొటెక్షన్, సేవ, సాధన మరియు కార్య. ఈ టాపిక్ చాలా ముఖ్యమైనది. ఈ వీడియోలో మేము చెప్పబోయే ఇన్ఫర్మేషన్ మీకు బాగా ఉపయోగపడవచ్చు. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం? లెట్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. భారతదేశం పురాతన సమయంలో ప్రతి విషయంలోనూ ముందుండేది. నాలెడ్జ్, స్ట్రెంగ్త్ లాంటి ఎన్నో విషయాల్లో ముందుండేది. మన భారతదేశంలో ఋషులు, మునులు, తపస్సులు మరియు జ్ఞానులు, మహావీరులు లాంటి మహాపురుషులు ఎందరో జన్మించారు. ఇందుకు కారణం ఏంటంటే పురాతన కాలంలో గురుకులాలు ఉండేవి. బాలుడికి 13 సంవత్సరాల వయస్సు రాగానే గురుకులానికి పంపించేవారు. 25 సంవత్సరాల వయస్సు వచ్చేంత వరకు ఆ బాలుడు గురుకులంలోనే శిక్షణ తీసుకునేవాడు. దీని వెనుక ఉన్న కారణం ఏంటంటే ఏ బాలుడికైనా 13 సంవత్సరాల వయసు రాగానే శరీరంలో చేంజెస్ మొదలవుతాయి, ప్యూబర్టీ స్టార్ట్ అవుతుంది. డైరెక్ట్గా చెప్పాలంటే 13 సంవత్సరాల వయసులో మనిషి శరీరం నుండి సీమెన్ రిలీజ్ అవడం మొదలవుతుంది. 25 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు మన స్కల్లో ఉన్న ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ సూపర్ ఇంటెలిజెంట్ అండ్ జీనియస్గా మారుస్తుంది. 25 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఇది పూర్తిగా డెవలప్ అయిపోతుంది. గురుకులంలో ఉన్నంత వరకు విద్యార్థులు అందరూ బ్రహ్మచర్యం పాటించేవారు. బ్రహ్మ అంటే మీనింగ్ నాలెడ్జ్. మహర్షుల ప్రకారం అధిక జ్ఞానం పొందాలి అంటే బ్రహ్మచర్యం తప్పక పాటించాలి. విద్యార్థులకు జ్ఞానం చాలా అవసరం. బ్రహ్మచర్యం పాటించడానికి ముఖ్య ఉద్దేశం జ్ఞానాన్ని సంపాదించడం. బ్రహ్మచర్యం పాటించడం వల్ల మనిషి ఉచ్చారణ శక్తి మరియు బుద్ధి చాలా వేగంగా పెరుగుతాయి. ముఖం తేజస్సుతో వెలిగిపోతుంది. కేవలం 12 సంవత్సరాల అఖండ బ్రహ్మచర్యం వల్ల అద్భుత శక్తులు ప్రాప్తిస్తాయని స్వామి వివేకానంద చెప్పారు. అసలు మానవ శరీరంలో సీమెన్ ఎలా ప్రొడ్యూస్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఆయుర్వేదం ప్రకారం మానవ శరీరంలో 7 ధాతువులు ఉంటాయి. వీటిలో అత్యంత చివరి ధాతువు వీర్యం. అన్నిటికంటే ముందుగా మనం ఫుడ్ తీసుకుంటాం. ఆ ఫుడ్ వల్ల బాడీలో ఫ్లూయిడ్ తయారవుతుంది. దాన్ని బాడీ ఫ్లూయిడ్ అంటారు. ఇది తయారవడానికి దాదాపు 5 రోజుల సమయం పడుతుంది. బాడీ ఫ్లూయిడ్స్ ద్వారా బ్లడ్ తయారవుతుంది. ఇందుకు కూడా 5 రోజుల సమయం పడుతుంది. తర్వాత బ్లడ్ నుండి మాస్ ఫామ్ అవుతుంది. మాస్తో ఫ్యాట్ తయారవుతుంది. ఫ్యాట్ వల్ల బోన్ ఫామ్ అవుతుంది. బోన్ ద్వారా బోన్ మ్యారో తయారవుతుంది. మరియు చివరిగా బోన్ మ్యారో నుండి సిమెంట్ తయారవుతుంది. అదే వీర్యం. ఫుడ్ సిమెంట్గా మారడానికి పూర్తిగా 65 రోజుల సమయం పడుతుంది. ప్రతి మనిషి యావరేజ్గా 800 గ్రాముల ఫుడ్ని కన్స్యూమ్ చేస్తాడు. ఈ ఆహారం వల్ల 0.5 గ్రామ్ సిమెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. మరియు ఒక డ్రాప్ సిమెంట్ తయారు కావడానికి 40 చుక్కల బ్లడ్ అవసరమవుతుంది. ఒక నార్మల్ మనిషి ఒక్కసారి సెక్సువల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయితే బాడీ నుంచి దాదాపు 5 గ్రాముల సిమెన్ ఎజాక్యులేట్ అవుతుంది. పురాతన కాలంలో రాజులు పులులతో కూడా ఒంటరిగా పోరాడేవారు. తమ బరువు కంటే ఎక్కువ బరువు ఉన్న ఆయుధాలను మోస్తూ యుద్ధం చేసేవారు. వాళ్ళు చాలా బలంగా ఉండేవారు. వారి ముఖం తేజస్సుతో వెలిగిపోతూ ఉండేది. కానీ ఈ కాలంలో మగవాళ్లు మాత్రం వీర్యాన్ని ఎజాక్యులేట్ చేస్తూ చాలా బలహీనంగా మారిపోతున్నారని ఆయుర్వేదం చెప్తుంది. మెంటల్ అండ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ని కూడా కోల్పోతూ ఉన్నారు. కానీ మెడిసిన్ ఇదంతా న్యాచురల్ అని చెప్తుంది. సిమెన్ ఎజాక్యులేట్ చేయడం వల్ల ఏమీ అవ్వదు అని ఆధునిక వైద్య శాస్త్రం చెప్తుంది. అయితే ఈ మాటల్ని వింటే మిమ్మల్ని మీరే నాశనం చేసుకుంటారు. మెడికల్ సైన్స్ చెప్పే అన్ని విషయాల్ని నమ్మకండి. కేవలం ఆయుర్వేదం చెప్పే వాటిని నమ్మండి. మన హిందూ పురాణాల ప్రకారం ఎవరైనా వ్యక్తి 12 సంవత్సరాలు బ్రహ్మచర్యం పాటిస్తే మన శరీరంలో మేధనాడి యాక్టివేట్ అవుతుంది. దాంతో ఆ మనిషి వర్ధమాన భవిష్యత్తు గురించి ఎన్నో విషయాల్ని తెలుసుకుంటాడు. ఆ మనిషి మహాసమాధిలో ఎప్పుడైనా ప్రవేశించవచ్చు. తన శరీరంలో మేధనాడి యాక్టివేట్ అవ్వడం వల్ల ఏదైనా పుస్తకాన్ని ఒక్కసారి చూస్తే జిరాక్స్ కాపీలా మైండ్లో ఉండిపోతుంది. దీన్నే ఫోటోగ్రాఫిక్ అంటారు. ఈ విషయం గురించి స్వామి వివేకానంద ఏం చెప్పారు అంటే, తాను ఈశ్వరుడి అనుగ్రహం పొందడానికి, లక్ష్యాన్ని సాధించడానికి 12 సంవత్సరాల అఖండ బ్రహ్మచర్యం పాటించాను అని. దాంతో చెడు ఆలోచనలు నా దరిదాపు కూడా చేరలేదు. అందుకే నేను ఎలాంటి విషయానైనా తేలిగ్గా తీసుకుంటాను. ఎన్నో గొప్ప గొప్ప ప్రసంగాల్ని చాలా సింపుల్గా పూర్తి చేసేవాడిని. ఫర్ ఎగ్జాంపుల్, నేను రేపు ఒక ప్రసంగం ఇవ్వాలి. నేను ఏదైతే చెప్పాలి అని అనుకుంటానో అవన్నీ కూడా నాకు కళ్ళకి కట్టినట్టుగా కనిపించేవి. నేను వాటిని చూసి నా భాషలో అందరికీ అర్థమయ్యేలా చెప్పేవాడిని. ఎవరైతే 12 సంవత్సరాల పాటు అఖండ బ్రహ్మచర్యాన్ని పాటిస్తారో వారు ఎన్నో శక్తుల్ని పొందుతారు అని స్వామి వివేకానంద చెప్పారు. బ్రిటన్కి చెందిన ఎన్సైక్లోపీడియా బుక్స్ అన్నీ చదవటం దాదాపు ఇంపాసిబుల్ అని తన శిష్యుడు చెప్పాడు. కానీ అప్పటికే స్వామి వివేకానంద ఆ బుక్స్ అన్నింటినీ చదివేశారు. తన శిష్యుడితో, నువ్వు ఏ ప్రశ్న అయినా అడుగు, నేను ఖచ్చితంగా సమాధానం చెప్తాను అని స్వామి వివేకానంద చెప్పారు. తన శిష్యుడు అడిగిన అన్ని ప్రశ్నలకు కూడా స్వామి వివేకానంద బ్రాడ్గా ఆన్సర్ ఇచ్చారు. అది చూసి శిష్యుడు ఆశ్చర్యపోయాడు. ఈ పుస్తకాలన్నింటినీ చదవటం ఒక సాధారణ మనిషికి శక్తికి మించిన పని అవుతుంది, దాదాపు అసాధ్యం అని శిష్యుడు స్వామి వివేకానందతో అన్నాడు. అప్పుడు స్వామి వివేకానంద, ఇదంతా బ్రహ్మచర్యం మరియు ధ్యానం వల్ల పాసిబుల్ అయింది అని చెప్పారు. ఒకసారి ఎవరో వ్యక్తి మనిషి తన జీవితంలో ఎన్నిసార్లు సెక్సువల్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయాలి అని గ్రీక్ ఫిలాసఫర్ అయిన సోక్రటీస్ని అడిగాడు. అప్పుడు సోక్రటీస్ జీవితంలో ఒక్కసారి మాత్రమే పార్టిసిపేట్ చేయాలి అని చెప్పాడు. అప్పుడు ఆ వ్యక్తి ఆ ఒక్కసారితో సంతృప్తి చెందకపోతే ఏం చేయాలి అని అడిగాడు. అప్పుడు సోక్రటీస్, సంవత్సరానికి ఒక్కసారి చేయొచ్చు అని అన్నాడు. అప్పటికీ సంతృప్తి చెందకపోతే ఏం చేయాలి అని అడిగాడు. అప్పుడు సోక్రటీస్, ముందు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు, వెళ్ళి నీకోసం ఒక సమాధిని రెడీ చేసుకో, ఆ తర్వాత నీకు నచ్చింది చేసుకో అన్నారు. బ్రహ్మచర్యం ఎందుకు తీసుకోవాలి అని ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.